జగనన్న విద్యా దీవెన 2020-2021 మన ముఖ్యమంత్రి గారు తన ఇచ్చినటువంటి మాట ప్రకారం వెల్ఫేర్ క్యాలెండర్ ఏదైతే షెడ్యూల్ చేశారో ఆ షెడ్యూల్ డేట్ ని ఏ రోజు కూడా తప్పకుండా మొత్తం ఇవి క్లియర్ చేస్తూ వెళ్తున్నారు ఆయన అంటే ఇస్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ ఎడ్యుకేషన్ అందులో పేద పిల్లలకు విద్య చాలా అవసరం అసలు పిల్లలకి సమాజానికి విద్య విద్య ఒక్కటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా ఆయన నమ్మారు ఆయన వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి వాళ్ళ జీవితాల్లో ఉన్న పేదరికాన్ని పారదోలడానికి ఎడ్యుకేషన్ ఇస్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కింద ఆయన తీసుకున్నారు దాని మీద ఆయన ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఆయన పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు అందుట్లోనే ఇవాల ఈ ఫీజ్ రీయింబర్స్మెంట్ గాని లేదు అలాగే మనకి పిల్లలకి ల్యాప్టాప్స్ ఇచ్చే పథకాలను ప్రవేశపెట్టడంలో గాని లేదు మిడ్ డే మీల్స్ ని విషయంలో గాని అలాగే బుక్స్ యూనిఫామ్స్ షోస్ అన్నటువంటిది ఎడ్యుకేషన్లో పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలనేటువంటి ఆలోచనతో స్వయంగా ఈవెన్ ఇంక్లూడింగ్ మెనూ దగ్గర నుంచి కూడా పిల్లలకి ఇచ్చే మెనూను కూడా ఆయనే స్వహస్తాలతో తయారు చేసి ఇచ్చినటువంటిది అలాంటిది మన జిల్లాలో దానికి సంబంధించినంత మేరకు 31,86,15,357 రూపాయలు ఈరోజు రిలీజ్ చేయటం జరిగింది అందుట్లో ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీస్ మరి ఈ కాపునేసం వీటన్నిటికీ కూడా ఈ అమౌంట్స్ని ఆ పిల్లలకి అందజేస్తున్నారు అమ్మల దీంట్లో ఖాతాలు ఇట్ ఈస్ ఎన్ వండర్ఫుల్ అండ్ ఎక్సలెంట్ ప్రాజెక్ట్ దీనివల్ల పెద్ద ఎత్తున ఇది జరుగుతుంది ఇది అందుకే ఈవేళ పిల్లలు మనం మీరు కూడా చూశారు ఎంత సంతృప్తితో తల్లులు కానీ పిల్లలు కానీ ఉన్నారు ఈ సమాజం ముందుకు వెళ్ళాలంటే ప్రగతిని సాధించాలంటే సమాజంలో ఉన్నటువంటి అందరూ విద్యావంతులు అవుతేనే అది సాధ్యపడుతుంది ఈరోజు ఆ లిటరసీ రేట్ పెరగాలని నాడు నేడులో ఈనాడు అత్యద్భుతమైనటువంటి భవనాలు నిర్మిస్తున్నారు ఏ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ని తలదన్నే విధంగా ఒక మాటతో చెప్పాలంటే ఈరోజు మన స్టేట్లో శ్రీ చైతన్య ఇది అదని పరుగులు తీస్తున్నాం మనం వాటిని మించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు ఎడ్యుకేషన్ సైడ్ టీచర్స్ని ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇచ్చి మాడ్యూల్ మాధ్యమాన్ని పిల్లలకి తయారు చేసే పద్ధతిలో ఈనాడు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇట్స్ ఎన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఇవాళ దీనికి మించినటువంటి ప్రోగ్రామ్ ఆయన పెట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాలు అలాంటివే కానీ అందులో ఈ పిల్లల ఆరోగ్యాన్ని పిల్లల విద్యను ఆయన తీసుకుంటున్నటువంటి కేర్ స్వయంగా ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి కేర్ అందుకే ఈరోజు ముఖ్యమంత్రిని రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలంతా కూడా మామ అని పిలుచుకునే అదృష్టం ఆయనకి దక్కింది నాకు తెలిసి ఈ రాష్ట్రంలో పిల్లలు పిలుచుకునేది చందమామ తర్వాత జగన్మామ ఇద్దరే ఇద్దరు మామలను వాళ్ళు పిలుచుకుంటున్నారు కాబట్టి ఇట్స్ ఏ గ్రేట్ ప్రోగ్రామ్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఇది పేదరికాన్ని పారదోలడానికి ఒక ప్రధానమైనటువంటి ఆయుధం పనిముట్టింది కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లలు తల్లులు దీనికి ప్రధానమైనటువంటిది ఏది పడితే అది ఇవ్వాల 75% హాజరు 2.50 లక్షల ఆదాయానికి దిగువనున్నటువంటి వాళ్ళు దీన్ని పెట్టి ఈరోజు ఇంత ఎత్తున పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు పిల్లలు అలాగే ఈ జిల్లా విద్యార్థులు తల్లులు పేదల తరపున తల్లిదండ్రుల తరపున ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డిగ్రీ పీజీ చదివే పిల్లలందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అంటే దాన్ని మనం జగనన్న విద్యా దీవెన అన్న పేరిట ఎంటైర్ ఫీజుని 4 భాగాలుగా చేసి మొదటి విడత ఈరోజు డిపాజిట్ చేయటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 670 పైబడి కోట్లు మన జిల్లాలో సుమారుగా 32 కోట్లు ఇది చాలా గొప్ప విషయం ఇది దిస్ డిఫికల్ట్ టైమ్స్ ఆఫ్ కోవిడ్ పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా నాట్ ఓన్లీ దిస్ టైం
మీరు చూసుకోండి లాస్ట్ వన్ ఇయర్ మొత్తం ఏ దశలో కూడా ప్రజల సంక్షేమాన్ని విస్మరించకుండా చెప్పిన ప్రతి అంశాన్ని ఒక క్యాలెండర్ ఎస్టాబ్లిష్ చేసి ఆ డేట్ ప్రకారం ఇవ్వగలుగుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది ఏదో అయాచితంగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేయటం అన్నటువంటిది కాదు. ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పడానికి తీసుకునేటటువంటి ప్రధానమైనటువంటి మూడు ఫ్యాక్టర్స్. ఒకటి లిటరసీ, అందులో అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ స్టేటస్కి సంబంధించింది. రెండోది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించింది. మూడోది పర్ క్యాపిటా ఇన్కమ్. సో అమాంగ్ దీస్ త్రీ ఫ్యాక్టర్స్ ది ఫస్ట్ వన్ ఈజ్ లిటరసీ. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాంప్రహెన్సివ్ యాక్షన్ ప్లాన్ పెట్టుకొని అకార్డింగ్లీ మనం ముందుకెళ్తా ఉన్నాం. మీరు తీసుకోండి, పుట్టినప్పటి నుంచి వాడు ఉద్యోగం చేసేంత వరకు అన్ని దశల్లో కూడా ఒక్కొక్క పేరిట ఒక్కొక్క పథకాన్ని పెట్టి మనం స్ట్రెంగ్దెన్ చేసుకుంటా ఉన్నాం. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని అంగన్వాడీలో పెట్టాం. నా ఉద్ అంగన్వాడీస్ ఆర్ బికమింగ్ ప్రీ స్కూల్స్ ఎవ్రీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కొత్త బిల్డింగ్స్ కడుతున్నాం, ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకొచ్చి ప్రీ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడే సంపూర్ణ పోషణ అని చెప్పి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఫాలోడ్ బై స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి జగనన్న విద్యా కానుక, అంటే వాళ్ళకి పుస్తకాలు బ్యాగ్స్ అన్నీ ఇచ్చి గౌరవంగా స్కూల్కి పంపించి ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకొచ్చి ఎన్సీఆర్టీ సిలబస్ అందుబాటులోకి తీసుకొచ్చి అమ్మఒడి అని చెప్పి వాళ్ళ పిల్లల ఫీజులకు అవసరమైనటువంటి డబ్బులు మనమే చెల్లించి ప్రతి స్కూల్ని నాడు నేడు కింద అభివృద్ధి చేయించి తద్వారా అక్కడి నుంచి హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్కి వెళ్తారు. ఇంటర్మీడియట్ ఐటీఐ పాలిటెక్నిక్ వాళ్ళందరికీ కూడా మళ్ళీ మనం అమ్మఒడి కార్యక్రమాన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ఫాలోడ్ బై ఇప్పుడు డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లలకి విద్యా దీవెన అని చెప్పి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం. వసతి దీవెన అని చెప్పి వాళ్ళకి హాస్టల్ ఖర్చుల కోసమే డబ్బులు ఇస్తూ అన్ని దశల్లో కూడా విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో పటిష్టం చేసేదానికి. మీరు ఒకసారి తీసుకోండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా విద్యారంగానికి ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వ విద్యను ఇంత బలోపేతం చేసినటువంటి ప్రయత్నం కానీ ఎప్పుడు జరగలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రజా సంకల్ప యాత్రలో ప్రతి గుండె చప్పుడిని నేరుగా విన్న తర్వాత ఆయన బ్రెయిన్ చేయండి, విద్యారంగాన్ని ఇలా చేయటం వల్ల భావితరాలని నాణ్యమైనటువంటి భావితరాలను మనం తయారు చేయగలమన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో పిల్లల తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని చూడటానికి ఇది ఒక గొప్ప సాధనంగా అనిపిస్తుందని. మరి ఆయన ప్రభుత్వంలో మంత్రులుగా కానీ లేకపోతే గౌరవనీయులు తమ్మినేని సీతారాం గారు ఈ శాసనసభకి స్పీకర్గా ఉండడం కానీ చాలా గొప్ప విషయంగా గర్వంగా మేమంతా భావిస్తూ సెలవు తీసుకుంటాం.